हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मैं वेल्थ प्लेस अम्मापल्ली सीतारामचंद्र स्वामी टेंपल। सो इधी शमशाबाद नीचे मन की 5 किलोमीटर्स उ टेंपल 1000 इयर्स ओल टेंपल। सो मन की 13th century बिल्डर वीलु मन तेलुगु इंडस्ट्री वाल की टेंपल चाला सेंटिमेंट चाला मूवीस वे। सो और मूवी आ टेंपल मुंदुलो बॉम ब्लास्ट చేస్తే టెంపుల్ గోపురంకి చిన్న ఎఫెక్ట్ అయింది, అప్పటి నుంచి ఫిలిమ్స్ అనేవి ఆగిపోయాయి। బట్ చాలామంది డైరెక్టర్స్ కానీ వీళ్ళు మూవీ స్టార్టింగ్ చేసేటప్పుడు ఈ టెంపుల్ దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకు ఒక సెంటిమెంట్. ఈ టెంపుల్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆ 3 ఐడల్స్ అనేవి రామ లక్ష్మణ్ సీత వీళ్ళ 3 ఐడల్స్ అనేవి ఒకటే స్టోన్తో చేశారు. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే రామో టెంపుల్ ముందర హనుమంతుడి విగ్రహం ఉండదు, అందుకే టెంపుల్ వాళ్ళు ఈ గుడి ఎంట్రన్స్ ముందర హనుమాన్ అనే విగ్రహం చాలా పెద్ద కన్స్ట్రక్ట్ చేశారు. జనరల్గా మనం అన్ని రామో టెంపుల్స్లో చూస్తాము హనుమాన్ రాము ముందర నీల్ చేసి ప్రే చేస్తూ కనపడతాడు, బట్ ఈ టెంపుల్లో హనుమాన్ అనేది ఉండడు. మనకి టెంపుల్ పైన గాలి గోపురం కనపడుతుంది కదా, అది 80 ఫీట్ అబోవ్ ఉంది. సో ఇది సేమ్ లైక్ హంపి కానీ తిరుపతిలో కానీ ఎలా ఉందో సేమ్. ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి టైంలో ఇక్కడ చాలా బాగుంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు ఇక్కడికి ఈ ప్లేస్కి. సో ఇది మన హైదరాబాద్లోనే ఉంది, చాలామందికి తెలీదు ఈ ప్లేస్ ఇక్కడ ఉంది. సో కంప్లీట్ కేరళలో మనం చూస్తాం కదా ఆ వెదర్ ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్ ఆఫ్లో ఉంటుంది ఆ టెంపుల్ కానీ కోనేరు కానీ. ఈ కోనేరుకి ఒక ప్రత్యేకత ఉంది, ఇది 500 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది వెంకీ కింగ్స్ అని చెప్పేసి అప్పట్లో 13th century కింగ్స్ అనేవి ఇది బాతింగ్కి యూజ్ చేసేవాళ్ళు అండ్ శ్రీరాముడి రథం క్లీన్ చేయడానికి యూజ్ చేసేవారంట. సో ఇక్కడ కనపడుతున్నాయి కదా మనకి స్తంభం లాగా, సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి 30 అనేది హిందూ ఆర్కిటెక్చర్ లాగా ఉంటాయంట, అండ్ రిమైనింగ్ 14 అనేది ముస్లిం ఆర్కిటెక్చర్లో ఉంటాయంట. ఎందుకంటే అప్పట్లో యూనిటీగా ఉండాలని చెప్పేసి 2 వేస్లో వాళ్ళు చేసేవాళ్ళంట. ఈవెన్ టెంపుల్ కూడా అలానే ఉంటుంది. ఈ ప్లేస్లో ఆల్మోస్ట్ 450 ఫిలిమ్స్ అనేవి షూటింగ్స్ అయ్యాయి. 1984 ఎన్టీఆర్ గారి శ్రీమద్ విరాట్ పోత్లరి వీరబ్రహ్మస్వామి చరిత్ర ఇక్కడ ఫస్ట్ మూవీ షూటింగ్ అయింది. మీకు ఈ కార్నర్ నుంచి వ్యూ చూపిస్తాను, టెంపుల్ వ్యూ కింద కోనేరు స్టెప్స్ అండ్ టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ అసలు. మనం విజిట్ చేసిన టైంకి ఇక్కడ భరతనాట్యం ప్రోగ్రాం కూడా అవుతుంది, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఈ కోనేరు చుట్టూ మొత్తం కోకోనట్ ట్రీస్ తోటి ఉన్నాయి. సో మనకి కోకోనట్ ట్రీస్ మధ్యలో కోనేరు తోటి వ్యూ అనేది బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చే చూడండి ఆర్కిటెక్చర్ అంతా ఎంత బ్యూటిఫుల్ ఉందో. మనం జూమ్ చేసి చూస్తే పైన బర్డ్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ మధ్యలో విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు స్టార్టింగ్లో ఎంట్రన్స్. సో ఇది చూపిస్తాం మీకు చూడండి. చలో లెట్స్ గో, మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్ని శ్రీ సీతారామస్వామి టెంపుల్ అని అండ్ అమ్మాపల్లి కోదండరామస్వామి టెంపుల్ అని పిలుస్తారు. ఈ గుడిలో శ్రీరామచంద్ర స్వామి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ప్రతిష్ఠ చేశారంట. అందుకే ఇక్కడ హనుమాన్ అనేది ఉండడు ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ మనకి మురారి మూవీ ఉంది కదా మహేష్ బాబుది, అది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ టెంపుల్ అనే షూటింగ్ చేశారు. అండ్ ఇంకా యజ్ఞం మూవీలో క్లైమాక్స్ సీన్ కానీ అండ్ జల్సా మూవీలో అండ్ తీన్ మార్ మూవీ పవన్ కళ్యాణ్ మూవీస్ చాలా తీశారు ఈ టెంపుల్లో అనేది. అండ్ మర్యాద రామన్న మూవీ కూడా ఇదే టెంపుల్లో షూటింగ్ అయింది. ఎక్కడ రాయలసీమలో షూటింగ్ అయినట్టు చూపిస్తారు కానీ ఇది మన ఇదే టెంపుల్లో షూటింగ్ అనేది చేశారు వాళ్ళు. ఇక్కడ గాలిగోపురం అనేది 7 ఫ్లోర్స్ పైన, స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు 80 ఫీట్ అబోవ్ ఉంటుంది అనేది. ఈ గజస్తంభం ఉంది కదా, ఈ స్తంభం ముందే మనకి మురారి ఇది సీన్ అయింది. సో చాలా మూవీస్ ఇక్కడ అయ్యాయి. అండ్ టెంపుల్ లోపలికి మనకి కెమెరా అలౌ చేయట్లేదు. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది మనకి రథం పెట్టడానికి ప్లేస్ లాగా చేశారు అప్పట్లో. అండ్ అక్కడ నుంచి వ్యూ చూడండి.
అండ్ ఈ ప్లేస్లో చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకుంటున్నారు అండ్ మ్యారేజెస్ కూడా చాలా అవుతాయి. సో ఈ టూ హౌజెస్ అనేవి మ్యారేజెస్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి సెపరేట్గా ఇస్తున్నారు గెస్ట్ హౌస్ లాగా. అండ్ ఎంట్రన్స్ ముందే హనుమంది పెద్దది కన్స్ట్రక్ట్ చేశారన్నారు కదా, ఇక ఇదే అండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.